నడచిన దారి నీవు చూపిన మార్గం దయ కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవు సాయి సాయిరామ్ అండి. నా పేరు వనజ, మేము సుచిత్ర నుంచి వస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా గురు పౌర్ణమి రోజు మేము సాయి భిక్ష జోలి తీసుకున్నాము. అప్పుడు తీసుకున్నాము, చాలా మంచి అనిపించింది. ఈసారి తీసుకోలేకపోయినాము, మా ఆయనకు కొంచెం అనారోగ్యంగా ఉండి. అయితే ఈసారి కూడా వచ్చి సాయి భిక్ష కార్యక్రమంలో డబ్బులు ఇవ్వాలని వచ్చి ఇక్కడ డబ్బులు సమర్పించుకున్నాము. డబ్బులు ఇచ్చామంటే అవి డబ్బులు మాయి కాదండి, బాబా ఇచ్చిన డబ్బులే మళ్ళీ బాబాకి ఇస్తున్నాము. కాకపోతే ఒక అబ్బాయికి మనం డబ్బులు ఇస్తాము, ఆడి దాశ పెట్టుకొని మళ్ళీ మనకు ఏదైనా మమ్మీ తీసుకో అది కొనుక్కొని ఇస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే బాబా ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ బాబాకి సమర్పించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సాయిరా, పేరు సత్యమణి, బోయిగూడెం నుంచి వచ్చినాము. పోయిన సంవత్సరము గురు పౌర్ణం గురించి మా చెల్లె చెప్పింది, మాకు చాలా బాగా అనిపించింది. దానివల్లనే ఇప్పుడు మేము వచ్చినాము, మాకు చాలా బాగుంది. మేము కూడా 25 సంవత్సరాల నుంచి బాబాను కొలుస్తున్నాము. బాబా అంతా మాకు బాగానే ఇచ్చిండు. మా పిల్లలు మేమందరము, మా ఆయన కూడా బాబానే కొలుస్తాడు, మేమందరం బాబానే కొలుస్తాము. బాబా అందరికీ మాకు బాగా ఉంచిండు. ఓం సాయిరామ్. సాయిరామ్ అండి, నా పేరు సునీత, దీనదయాల నగర్ నుంచి వచ్చాను. బాబా అంటే చిన్నప్పటి నుంచి భక్తి ఉంది, కానీ ఎప్పుడూ సేవ చేయాలి అని అన్న ఆరోగ్యం కొంచెం అనుకూలించక ఏదో ఒకటి అయ్యేది. బట్ ఈసారి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలండి సాయి టీవీకి, ఎందుకంటే మన అందరం సాయి భక్తులమే. ఎంతోమంది ఉన్నారు సాయి భక్తులు, కానీ వాళ్ళందరినీ ఒక గూటి కింద చేర్చి సాయి బంధువులుగా మార్చేసింది. సో థ్యాంక్స్ అ లాట్. ఈ భిక్ష అనేది నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి చేరుతున్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. అందుకని ఈరోజు మొండిగా బయలుదేరి పిల్లలు వెళ్ళంగానే అన్ని సర్దేసి వెంటనే వెళ్ళిపోవాలి, ఏదో ఒక సేవ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంకా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ హియర్. సో చాలా హ్యాపీగా ఉంది. సాయిరామ్, సాయి టీవీకి బిగ్ బిగ్ థ్యాంక్స్ అండి. సాయిరామ్ అండి, నాది అమీర్పేట, నా పేరు శారద అండి. నేను టైలరింగ్ షాప్ పెట్టుకున్నాము, తర్వాత బాబాని నమ్మి 26 సంవత్సరాలు అయ్యింది. నేను ఒక కట్టుకున్న చీరతో కూడా వచ్చి నేను హైదరాబాద్లో చాలా గొప్పగా బతికాను. ఈరోజు 100 మందికి సేవ చేసుకున్న అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. అలాగే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర ఈ కార్యక్రమం మొదలెట్టినగా నుంచి సాయి టీవీ వాళ్ళు ప్రతి కార్యక్రమం నేను పాల్గొని నాతోటే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సహాయం తీసుకొని ఈరోజు జోలే కార్యక్రమం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మీ తరపున ఎంత ఉంటే అంత బాబాకి భిక్ష వేయండి, మీ తరపున కూడా ఆయన మీకు సేవ చేస్తాడనే నమ్మకంతో ఆయన భిక్ష కూడా వేయించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నాతోనే కాదు ప్రతి ఒక్కరికి నమ్మకం. నేను కరెంట్ షాక్ కొట్టి కూడా నేను చావు బతుకుల దాకా వెళ్ళి చచ్చిపోయిందని మళ్ళీ బ్రతికి ఈరోజు ఇంతమంది సేవ చేసిన అదృష్టం నాకు ఆ బాబా ఇచ్చారు. ఆయన ఒక గురువే కాదు, తల్లి తండ్రి అందరూ నాకు ఆయన ఒక్కరే. నాకు ఎవరన్నా ఉన్నారు అంటే బాబా ఒక్కరే ఉన్నారనే నమ్మకంతో నేను ఇప్పటివరకు బతుకుతున్నాను. ప్రతిరోజు ఈ పొద్దున్నే ఈ ప్రోగ్రాం పెట్టుకునే ఉంటా, సాయంకాలం వరకు నేను పని చేసుకున్నాను చెప్పి ఆ ప్రోగ్రాం వింటూనే ఉంటాను. ఈ కార్యక్రమం ప్రతి దాంట్లో నేను పాల్గొంటూనే ఉన్నాను. ప్రతి అవకాశం, ప్రతి ఇంటికి అవకాశం ఇచ్చే బాబాగారు ఆయన సేవ అందరికీ అందించాలని పూర్తిగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ సాయిరామ్ టీవీ వాళ్ళకు కూడా కొన్ని ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు కస్తూర్ అండి, నేను గణేష్ నగర్ నుంచి వచ్చాను. మొన్న 25 నాడు భిక్ష చేయడానికి వచ్చాను. నేను సాయి సేవకు జోల తీసుకెళ్ళాను, భిక్ష తీసుకొని వచ్చాను. ఇప్పుడు అందరి దగ్గర భిక్ష వేసుకొని సాయి మాకు అన్ని కష్టాలు తీర్చాడు బాబా. ఇప్పుడు ఆనందంగా ఉన్నాము అందరము. మేము సాయి భక్తులం అండి, 20 సంవత్సరాలు సాయిబాబాను కలుస్తున్నాము. సాయి అంటే మాకు చాలా ఇష్టము. మా ఆయన గిట మా కొడుకుకు, మా కోడలికి, మా అన్నదమ్ములకు చాలా ఇష్టం. అందరి దగ్గర భిక్ష చేసుకొని వచ్చాను. వాళ్ళ మా పిల్లలు అందరి దగ్గర, పక్క వాళ్ళ దగ్గర అందరికీ బాబా మంచిగా ఉంచాలని, మంచిగా ఆరోగ్యంగా, డబ్బు కాదు ముఖ్యం, ఆరోగ్యంగా ఉండాలి అందరూ. బాబా సేవలో ఉండాలి, బాబాను గొలుస్తూ ఎప్పుడు బాబా సేవలో ఉండాలి. ఆయన మనకు తండ్రి, తల్లి, గురువు అన్నీ బాబానే. అందరికీ ఆరోగ్యంగా ఉంచాలని బాబాకు కోటి కోటి శతకోటి వందనాలు. శ్రీ సాయిరామ్, జై సాయిరామ్. సాయి సాయిరామ్.
రండి శ్రీ సాయి, వేడరండి పూజించి, సాయి ప్రేమ ఎంతో రుచి. మోక్షధామమే షిరిడి ఉన్నదండి వేంచేసి, నిత్య సత్యలోకం అది. యాగరూపుడండి పాండురంగడండి, కొలువరండి అందరూ తరలి. సాయి పాదమంటే సేవ చేయరండి, సాయి ప్రేమ పొంగదా పొరలి. బ్రహ్మమండి శ్రీ సాయి, వేడరండి పూజించి, సాయి ప్రేమ ఎంతో రుచి. సాయి టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. సాయి టీవీ ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలకు చాలా బాగా చూస్తున్నాం మేము. అందులో మేము సాయి అంటే చాలా ప్రేమ మాకు. మా పెద్దమ్మాయి కానీ చిన్నమ్మాయికి కానీ సాయి అంటే చాలా ఇష్టము. ఆయన నమ్ముకొనే ఇంతవరకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ప్రేక్షకులందరికీ నా యొక్క మనవి, సాయిబాబా ఆరతులు కానీ, సచ్చరిత్ర కానీ, బాణలింగాలు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం సాయి టీవీ ద్వారా మనకు అందుబాటులో ఉంటున్నాయి. అవి భక్తులందరూ కూడా, ఆ సాయి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దించుకోవడానికి గురు పౌర్ణమి వేళ సాయి 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 దేవు చూపిన మార్గంలో అన్నార్తుల పన్నుల కలి తీర్చి ప్రతి జీవిలోని ఆనందపు ప్రతిబింబాన్ని దర్శించాలని నీ భిక్షా జోలెను మా భుజాన వేసుకుంటున్నా. సాయి నీ మార్గంలో మహోన్నతమైన భిక్షా సాధనలో మమ్మల్ని పునీతులను చేయవయ్య. సాయి 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 మమ్మల్ని పునీతులను చేయవయ్య. సాయి సాయి భక్తులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన అనిల్ కుమార్ గారు, మన సాయివాణి, మన ఈ సాయి టీవీని మంచిగా ఇది చేస్తున్న వాళ్లకు చాలా ఇది మనసుతోనే. మా భిక్ష బాబాజీ అప్పుడు చేసిండు కదా, ఆయన మా పాపాలన్నీ ఇది చేసిండు అప్పుడు. ఆయన ఇప్పుడు కూడా మా పాపాలన్నీ పోవాలని, మేమేమైనా చేసిన తప్పులు, మా పిల్లలు వాళ్ళు ఏమైనా చేసిన తప్పులన్నీ పోవాలని మేము ఇప్పుడు ఈ భిక్ష తీసుకున్నాం, భిక్ష తీసుకుంటున్నాం. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్ బాబా. బాబా ఆశీషులు రక్ష, మాం రక్షతోడు నీడగా ఉండాలి తండ్రి. ప్రపంచం అందరికి ఉండాలి, అందరితో పాటు మాకు కూడా ఉండాలి తండ్రి. బాబా సాయి రక్ష, మాం రక్ష తండ్రి. అనిల్ గారికి, సాయి వాహిని గారికి, ప్రపంచం అందరికీ, అందరికీతో పాటు వాళ్ళకు కూడా జన్మ దుఃఖాలతో బాధలు కష్టాలన్నీ దోషాలు దొరిపి సాయి అభివృద్ధి చెందాలని సాయి ఛానల్ మేము కోరుతున్నాం తండ్రి. బాబా ఆశీషులు రక్ష, మాం రక్షతోడు నీడగా ఉండాలి.